ఇటీవల ఇంకో ముచ్చట ఏంటంటే, టాలీవుడ్ బంగారాన్ని గట్టిగానే పట్టేసుకున్నారు. ఇక మన తెలుగు సినిమాల కోసం అంతర్జాతీయ ఓటీటీలు ఎంతగా పోటా పోటీ పడుతున్నాయి అనేది ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా మధ్య నెట్ఫ్లిక్స్ లో ఉన్న కొన్ని పాన్ ఇండియా ప్రాజెక్టుల లిస్ట్ లను చూసి జనాలే కాకుండా ఇక ఇండస్ట్రీ వర్గాలు కూడా మస్తుగా షాక్ అయినాయి. దేవరా, పుష్ప ది రూల్, టిల్లు స్క్వేర్, విడి 12, ఇక ఈ సినిమాలని వీళ్ళే సొంతం చేసుకొని ఇక కోట్లకు పైగా పెట్టుబడిని పెట్టుకున్నారు. ఇక అది ఒక్కటే కాకుండా ఇప్పుడు నేనేం తక్కువ అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్ కూడా రంగంలోకి దిగి ఇక వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్ వల్ల ఫ్యాన్స్ కే కాకుండా మూవీ లవర్స్ కూడా చిప్పు దొబ్బే లేక హాట్ టాపిక్ లేక మారిందనమాట. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, అనుష్క క్రిష్ కాంబోలో వచ్చే గూటిని కూడా అనౌన్స్ చేసేసారు. ఇక గేమ్ చేంజర్ ఇక సుహాస్, కీర్తి సురేష్ వీళ్ళిద్దరు వచ్చే కాంబినేషన్ సినిమా ఉప్పు కప్పు రంబు, ఇంకా నితిన్ చేసే తమ్ముడు, ఇట్లాంటి క్రేజీ సినిమాలన్నీ వీళ్ళే సొంతం చేసుకురు. ఇక ఇవే కాకుండా కాంతారా 2, సూర్య చేసే కంగువా కూడా వీళ్ళే సొంతం చేసుకురు. బాలీవుడ్ విషయానికి వస్తే ఈ లిస్ట్ చూస్తే చాటడం అంటుంది. ఇక మన సౌత్ తో పోలిస్తే కిక్కెక్కించే పేర్లు అయితే లేవు గాని ఇక మొత్తానికి 30కి పైగా సినిమాలు, 15కి పైగా వెబ్ సిరీస్ లు అనౌన్స్మెంట్లతో వేడుక మొత్తం హోరెత్తిపోతుంది అనమాట. ఇక ఈ లెక్కను చూసుకుంటే ఓటీటీ ప్రపంచం మన భారతదేశంలో ఎంతగా ఎదుగుతున్నది అనేది తెలుస్తూనే ఉన్నది. ఇక లేట్ ఎందుకు, మరి వెంటనే పోయి అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సల్లసల్లగా షేర్ బట్ దాక్కుండా సెటిల్ అయిపోండి, మంచి క్రేజీ సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళొస్తా.